నాగార్జున రామ్ గోపాల్ వర్మల పేర్లు వినగానే ఎవరికైనా టక్కున గుర్తొచ్చేది శివ సినిమా. ఈ సినిమా విడుదలై దాదాపు 25 సంవత్సరాలు అవుతున్నా ఇప్పటికీ దాని ఇంటెన్సిటీ తగ్గలేదు. అంతలా శివ సినిమా ఒక ట్రెండ్ ని సృష్టించింది. ఈ సినిమా విడుదలైన ఇన్ని సంవత్సరాల తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో ఆఫీసర్ అనే సినిమా కొన్ని అంచనాల మధ్య ఈ రోజు విడుదలైంది. ఈ సినిమాతో రామ్ గోపాల్ వర్మ దర్శకుడిగా మళ్లీ తన సత్తా చాటుతాడని చాలా మంది భావిస్తున్నారు. అమలా అక్కినేని సాధారణంగా సినిమాల గురించి ఎక్కడా పెద్దగా ప్రస్తావించదు, కానీ చాలా సంవత్సరాల తర్వాత అరుదైన కాంబినేషన్ లో వచ్చిన ఆఫీసర్ సినిమాపై తనదైన శైలిలో స్పందించి అటు నాగార్జునను ఇటు రామ్ గోపాల్ వర్మను ఆశ్చర్యపరిచింది. అద్భుతమైన నటన, అద్భుతమైన సినిమా, ఎక్కడా అర్థం లేని విధంగా పిచ్చిగా ఈ సినిమాను తీయలేదు. కథను చాలా ముక్కుసూటిగా చెప్పారు. ఈ సినిమాలో కొత్తగా ప్రయోగించిన శబ్దం మనల్ని విపరీతమైన ఉత్కంఠకు గురి చేస్తుంది. సమాజంలో జరుగుతున్న సంఘటనలను, వాటి వెనుక ఉన్న నిజాలను ఎంతో వాస్తవికంగా మనకు కళ్లకు కట్టినట్లు చూపించడం జరిగింది. నా స్వీట్ హార్ట్ నాగార్జునకు ఈ చిత్ర బృందానికి శుభాకాంక్షలు. ఈ చిత్రం గొప్ప విజయం సాధించాలని కోరుకుంటున్నాను. నిన్ను చూస్తే ఎంతో గర్వంగా ఉంది నాగ్ గని తన మనసులోని మాటలను ఫేస్బుక్ ద్వారా బయటపెట్టారు అమల. అమల చేసిన ఈ వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. మరి ఈ ఆఫీసర్ ప్రేక్షకులను ఏ మేర ఆకట్టుకుంటుందో వేచి చూడాలి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికర అంశాల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.